హలో హాయ్ వెల్కమ్ ఓల్ ది కంప్యూటివ్ వారియర్స్ అండ్ వుడ్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు ఒక మంచి కామెంట్ అయితే వచ్చిందండి ఆస్పిరెంట్ నుండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో అదేంటంటే మనం డిఎస్సి టెస్ట్ సిరీస్ ఏదో ప్రిపేర్ చేసామో సేమ్ ఆల్మోస్ట్ అలాంటి క్వశ్చన్స్ సీటెట్లో వచ్చాయి నేను సీటెట్ రాశాయని చెప్పారు సో ఒకసారి అయితే కామెంట్ చూడండి నాకైతే చాలా హ్యాపీ ఉన్నది సో టెస్ట్ సిరీస్ నుండి మనకు ఇలాంటి క్వశ్చన్లు రావడం అనేది చాలా హ్యాపీ అండి సో ఆల్మోస్ట్ చెప్పారు కామెంట్లో క్లియర్గా చూసారు ఇప్పుడు మీరు సేమ్ సిమిలర్గా ఉన్నాయి సార్ అసలు మాకైతే ఆ క్వశ్చన్స్ చేస్తుంటే చాలా ఈజీగా అనిపించాయి నిన్న సీటెంప్ట్ అటెంప్ట్ చేశానని పెట్టారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనకు ఇలా మ్యాచ్ అయినట్లయితే హ్యాపీ సో మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు అండ్ త్వరగా సెటిల్ అవుతారు కాబట్టి చాలా హ్యాపీ అండ్ మోరోవర్ ఇంకా టెస్ట్ సిరీస్లో వచ్చేసి మనకు అడుగుతూ ఉన్నారు టాపిక్ వైజ్గా పెట్టమంటున్నారు సో టాపిక్ వైజ్ పెడితే మీలో దమ్ ఎంత ఉంది మీలో స్ట్రెంగ్త్ ఎంత ఉంది తెలియదండి సో చిన్నపిల్లలు చదువుకున్నట్టు కొంచెం టాపిక్ చదువుకొని రాయడానికి ఇదేమి మనకు అకాడమీ ఎగ్జామ్ కాదండి అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు సో క్లాస్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కాదు సో మనకి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మనకు పర్టికులర్ టాపిక్ పర్టికులర్ సబ్జెక్ట్ కాదు కదా అన్నీ కలిపేసి అడుగుతారు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది ఎందుకంటే మనం ఈ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది సో అది కొనసాగుతూనే ఉంది సో అది అలాగే కొనసాగుతూ ఉంది కాబట్టి నేను ఓవరాల్గా నేను క్లాస్ వైజ్గా పెట్టేస్తున్నాను సో యాక్చువల్గా ఇంకా మొత్తం కలిపేసి ఓవరాల్గా అన్నీ అనుకున్నాను బట్ క్లాస్ వైజ్ పెడితే ఒక రకంగా ఉంటుందంటే క్లాస్ వైజ్ పెడతాను సో టాపిక్ వైజ్ చదవకండి నేను చెప్తున్నాను కదా మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి టాపిక్ వైజ్ చదవకండి సో మీకు ఎప్పుడైతే టాపిక్ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th, 7th, 8th నుండి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేశాము సో కండక్ట్ చేసిన తర్వాత మీ 6th, 7th, 8th అయిపోయింది అనుకున్నప్పుడే ఓపెన్ చేయండి దాన్ని అప్పుడు అప్పుడే రాయండి ఎగ్జామ్ సో అంతేగాని టాపిక్ చదివేసి నేను టాపిక్ నుండే ఎగ్జామ్ రాస్తా అంటే అది కరెక్ట్ కాదండి అండ్ మోర్ ఎవర్ మీ బ్రెయిన్ అట్లా అడాప్ట్ అయిపోతుంది ఇంకా సో ఓన్లీ కొంచెం టాపిక్గా చదవడము గుర్తుపెట్టుకోవడం కొంచెం టాపిక్ చదవడం గుర్తుపెట్టుకోవడము అండ్ మళ్ళీ కొత్త చదివితే పాతది మర్చిపోవడం సో ఇలా అలవాటు కావద్దండి మీ బ్రెయిన్ సో ఓవరాల్గా టోటల్ క్లాసెస్ అనేవి చదవండి చదివి నేను పర్ఫెక్ట్గా అయ్యాను అన్న తర్వాతనే అటెంప్ట్ చేయండి ఓకేనా అండ్ మోర్ ఎవర్ ఇంకా ఏంటంటే జుయల్ క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యండి డిస్క్రిప్షన్లో కొన్ని మనకి డెమో వీడియోస్ ఉన్నాయి సో చూడండి ఇన్ కేస్ సాటిస్ఫై అయితే మనకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉందండి అక్కడ నుండి మీరు ఫర్దర్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడము కంటిన్యూ ఏదైనా ఇంకా కోర్స్ ఏదైనా కావాలంటే కొన్ని తీసుకోవచ్చండి అండ్ మన యాప్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎస్సీ బయాలజీకి సంబంధించిన పూర్తి కోర్స్ ఉంది డిఎస్సి టెస్ట్ సిరీస్ ఉంది జేఎల్ జువాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ జేఎల్ జువాలజీ క్లాస్ స్టార్ట్ అయ్యాయి డిస్క్రిప్షన్లో మనకి అవి లింక్స్ ఉన్నాయి డెమో లింక్స్ ఉన్నాయి డెమో చూడండి ఒకసారి అండ్ ఇంకా ఏమడుగుతున్నారంటే డైలీ 2 క్లాసెస్ పెట్టండి సో డైలీ 2 క్లాసెస్ పెట్టమన్నది ఇంపాసిబుల్ అండి నా వరకు అయితే మాత్రం సో మీరు వరి కావాల్సింది నా మీద నమ్మకం పెట్టేసండి నేను కంప్లీట్ చేస్తానని చెప్పాను చేస్తాను అంతే దట్స్ ఇట్ సో అది ఏది ఏమైనా కానీ మీకు కంప్లీట్ చేస్తాను సో మీరు 30 మినిట్స్ క్లాస్ వచ్చిందా 1 అవర్ క్లాస్ వచ్చిందా 40 మినిట్స్ క్లాస్ వచ్చిందా మినిమమ్గా అయితే 40 మినిట్స్ అయితే గ్యారంటీగా ఉంటుందండి క్లాస్ సో మేబీ 1 or 2 మినిట్స్ అటుగా ఉండొచ్చేమో సో 40 మినిట్స్ ప్లస్ ఉంటుంది మ్యాక్సిమం క్లాస్ అయితే సో నేను మీకు 40 మినిట్స్లో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుందండి ఏదో అక్కడొకటి తీసి చెప్పడం అనేది ఉండదు సో మేబీ వేరే వాళ్ళు ఎలా చెప్తారో నాకే తెలియదు నా వే ఆఫ్ చెప్పడం మాత్రం అలా ఉంటుంది సో నేనేది కూడా మిస్ కావద్దు ఆస్పిరెంట్ ఏది మిస్ కావద్దు ఏ చిన్న టాపిక్ కూడా మిస్ కావద్దు అనే ఉద్దేశంతో చెప్తాను సో మీరు వరి కావాల్సిందండి 40 మినిట్స్ ప్లస్సే క్లాస్ ఉంటుంది సో డైలీ ఒక క్లాస్ ఉంటుంది మీ క్లాస్ అనేవి రెగ్యులర్గా అయితే అండి దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు సో మీరు ఒక్కొక్క రోజు క్లాస్ లేట్ అయినమంత క్లాస్ లేట్ అయింది కదా అనేసి నాకు కంటిన్యూస్గా కాల్స్ చేయకండి సో ఎందుకంటే మీకు వాల్యుబుల్ టైము సో అన్నెసెసరీగా మీ టైం వేస్ట్ చేసుకోకండి అండ్ నేను కూడా బిట్ బిజీ ఉంటాను సో నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము సో నేను చదవడము మా ఎడిటర్ తోటి నేను కాంటాక్ట్ కావడం తనని రప్పించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో దాని గురించి మీరు క్లాసెస్ గురించి ఎలాంటి వరి కావాల్సిన పని అయితే లేదండి అండ్ మీరు ఎప్పుడైతే టెస్ట్ సిరీస్లో మాత్రం నేను డిఎస్సికి చెప్తున్నాను అండ్ మోర్ ఎవర్ ఎస్జిటి వాళ్ళు టెస్ట్ సిరీస్ అడుగుతున్నారండి సో ఎస్జిటి వాళ్ళ టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నా వల్ల కాదండి ఇంపాసిబుల్ అది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇన్ కేస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఎస్జిటి టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా చేస్తాను అండ్ మోర్ ఎవర్ క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి 20-30 ఉన్నాయని అనుకోకండి మీరు ఎందుకంటే మనము ప్రిపేర్ చేసేటువంటి ఒక క్వశ్చన్ నార్మల్గా ఉండేటువంటి 10 క్వశ్చన్స్కు సమానం నేను చెప్తున్నాను గ్యారంటీగా మళ్ళీ కూడా ఇది మన క్వశ్చన్ 10 నార్మల్ క్వశ్చన్స్ సమానం అండి సో నేను నార్మల్గా మామూలుగా సింపుల్గా చేసేటువంటి క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయగలను
సో ప్రిపేర్ చేయగలను నేను మీకు 30 ఇచ్చే బదులు నేను ఒక 100 కూడా ప్రిపేర్ చేసిస్తానండి. సో నాకు కూడా ఈజీనే అలా తయారు చేయడం. బట్ అలా చేస్తే మీకు ఏమీ లాభం లేదండి. నేను చెప్తానుగా, మీరు 100 క్వశ్చన్లు చేసినా వేస్ట్ అలాంటివి. సో మీరు చేస్తున్నారంటే దట్ షుడ్ బి పుష్ టువర్డ్స్ యువర్ టార్గెట్. కంపల్సరీ మిమ్మల్ని మీ టార్గెట్ వైపు పుష్ చేసే విధంగా ఉండాలి. కానీ అంతేగాని సింపుల్ క్వశ్చన్ చేసేసి రైట్ నేను 100 క్వశ్చన్లో 90 చేసినా అని ఇలా కాలర్ ఎగిరేసుకుంటే ఏమీ రాదండి. నేను చెప్తున్నాగా మీకు అప్పటి వరకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఏమీ ఉండదు. సో మీరు ఫర్దర్గా రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతవరకు నేను ఆ క్వశ్చన్ని చేస్తాను అనేది ఇక్కడ మీకు బేస్ పడిపోవాలి. అంతే తప్ప ఇక్కడేదో సింపుల్గా ఉండే క్వశ్చన్లు చేసి నాకు ఫుల్ మార్క్స్ వచ్చాయని సంతోషపడకండి. హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ చేస్తేనే మీరు గ్రేట్. హార్డ్గా ఉండాలి. ఎంత టిపికల్గా ఉండదు అంత టిపికల్గా ఉంటేనే బాగుంటుంది. సో అదే ఉద్దేశంతో మనం క్వశ్చన్లను కూడా ఆ రకంగానే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి సీటెట్లో వచ్చేసిన చాలామంది ఆస్పిరెంట్స్ సో ఎవరో సిస్టర్ పంపారు. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో డెఫినెట్గా క్వశ్చన్లు కూడా మీకు ఇప్పుడు వీలైతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు చూస్తాను చూడండి. రైట్, ఇవి అండి క్వశ్చన్స్ వచ్చేసి. అండ్ జేఎల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి రెగ్యులర్గా కంటిన్యూ అయితే దగ్గర నుంచి వరీ కావాల్సింది డెఫినెట్గా. ఐ విష్ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.